ఎన్ని సంవత్సరాల టైం ఇచ్చినా క్యాలెండర్ ఇయర్ మారుతుంది, కొత్త బట్టలు మారుతున్నాయి ఒంటి మీద, అవసరమైతే కొన్ని సొగసులు మారుతున్నాయి, హెయిర్ స్టైల్ మారుతుంది, అన్నీ మారుతున్నాయి, కానీ మనలో మార్పు కలగటం లేదు. జీవితంలో దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలు ఇస్తూ, హెచ్చరిక చేస్తూ, మార్పుకు దేవుడు అవకాశాలు ఇస్తూ, ఈవెన్ టునైట్, ఈ రాత్రి కూడా మీతో మాట్లాడుతున్నాడు. మీలో మార్చుకోవాల్సింది ఏంటో మీకు తెలుసు. ఇంతకుముందు ఎన్నోసార్లు సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. హెచ్చరికను లైట్గా తీసుకుంటే రక్షించగలిగిన వాడెవడు? ఆ ఉగ్రతను తప్పించగలిగిన వాడెవడు? రాజులను కూడా గద్దెదించి గడ్డి మేయించాడు దేవుడు. రాజులను సహితం స్పేర్ చేయలా దేవుడు హెచ్చరికకు లోబడకపోతే రాజు లేదు, మంత్రి లేదు, ఆయన ముందు అందరూ సమానమే, అందరూ సమానమే. దేవుని హెచ్చరికకు మీరేమైనా లోబడుతున్నారా? దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక నూతనమైన మార్పు మనలో రావాలండి. కళ్ళ ముందు టపా 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 లేచిపోతున్నారండి మన కళ్ళ ముందు. కరోనా వల్ల కొంతమంది, యాక్సిడెంట్స్ వల్ల మరి కొంతమంది, ప్రతిరోజు రోజుకి 2 లక్షల కన్నా ఎక్కువ మంది చచ్చిపోతున్నారంటే వాళ్ళలో మనం ఏదో ఒక రోజున అయిపోతాం. ఒక రోజున, ఒకవేళ ఈ రోజున మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఎవరి మట్టుకు వాళ్ళ ప్రశ్న వేసి దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, మాటి మాటికి దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం లోబడదాం. మనం ఆ హెచ్చరికకు మనం ఆయన వైపు తిరుగుదాం. ఆయన హెచ్చరికకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన వైపుకు మనం తిరుగుదాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు.